Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko CID notice la venuka unnadi evaro telusa? రాజధాని అమరావతి భూముల అక్రమాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టీడీపీ నేతలను వైసీపీ సర్కారు వదిలేలా లేదు. గతంలో టీడీపీ హయాంలో రాజధాని భూములలో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం రాజధాని భూముల అక్రమాలపై కేసును ఏపీసీఐడికి అప్పగించింది. అప్పటి నుంచి ఏపీసీఐడి అధికారులు రాజధాని భూముల అక్రమాలపై కూపి లాగుతున్నారు, టీడీపీ నేతలను ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీసీఐడి నోటీసులు జారీ చేయడానికి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు కారణంగా తెలుస్తోంది. మొదటి నుంచి చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ ఇరకాటంలో పెట్టడంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా టీడీపీ మంత్రులపై, ప్రభుత్వంపై ఎక్కువ కేసులు వేసిన వ్యక్తి, చంద్రబాబుకు ముచ్చెమటలు పోయించిన వ్యక్తి ఆర్కేనే కావడం గమనార్హం. ఇక తాజాగా మరోమారు ఏపీ రాజధానిలో భూముల వ్యవహారం తెర మీదకి రావడానికి కారణం కూడా ఆర్కే అని తెలుస్తోంది. గత నెలలో కొంతమంది ఎస్సీ ఎస్టీ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని కలిసి రాజధాని అమరావతిలో భూములపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గత నెల 24వ తేదీన ఎమ్మెల్యే ఆర్కే ఇదే విషయంపై ఏపీసీఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ రైతులను బెదిరించి కుట్రలతో భూములను లాక్కున్నారని ఆ ఫిర్యాదులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరిహారం కూడా ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వమే తీసుకున్నదని, బెదిరించి లాక్కుందని ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సూర్య భాస్కర్ రావు నేతృత్వంలోని బృందం ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించి ఈ నెల 12వ తేదీన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను అధికారులకు అందించారు. దీంతో నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజధాని భూముల వ్యవహారంలో రంగంలోకి దిగిన అధికారులు చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా మరో 10 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుకు విచారణకు హాజరు కావాలని నోటీసులను జారీ చేశారు. దీనిపై చంద్రబాబు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఆర్కే ఫిర్యాదుతో మరొకమారు రాజధాని భూముల కుంభకోణం కేసుల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా కక్ష సాధింపు చర్య అని, కోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కేసులను కొట్టేసినా కూడా కావాలనే వైసీపీ సర్కార్ ఇదంతా చేస్తుందన్న ఆరోపణలు విల్లువగా మారాయి.